अनपर्ति मंडलम कुतुकुलूर जिला परिषत् उन्नत पाठशाला जगह अंतर जिला खोखो चैंपियनशिप मुगिंपु कार्यक्रम घनंगा जरिगिंदि। विजेतलकु अनपर्ति शासन सभ्युलु डाक्टर सत्य सूर्यनारायण रेड्डी चेतुल मीदुगा बहुमति प्रदानोत्सवं चेशारु। अनपर्ति मंडलं कुतुकुलूर जेडपी हाईस्कूल नंदु 62वा एसजीएफ एपी अंतर जिला खोखो चैंपियनशिप पोटीलु घनंगा मुगिसायि। మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఆటల పోటీల్లో విజేతలకు శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది। మూడు రోజుల పాటు జరిగిన ఈ రాష్ట్ర క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలన్నారు। విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ మరియు అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి, శాప్ డైరెక్టర్ గుబ్బల అలేఖ్య లాజర్స్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర బట్టరాజు కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చిట్టిరాజు, జెడ్పీటీసీ సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, ఎంపీపీ అంసూరి సూర్యనారాయణ, మండల వైస్ ఎంపీపీ పులగము బుల్లిరెడ్డి, వైస్ ఎంపీపీ కర్రి దాసు, గ్రామ సర్పంచు గొల్లు హేమతులసి, ఉప సర్పంచు సబ్బెల్ల నాగిరెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ పడాల హరి సాయి కృష్ణారెడ్డి, గ్రామ కన్వీనర్ కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, పెడపర్తి సర్పంచు కాంతమ్మ, స్కూల్ కమిటీ చైర్మన్ కొవ్వూరి కొండారెడ్డి, స్కూల్ కమిటీ సభ్యులు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, చిర్ల వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఆదినారాయణ, పడాల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు। నాలుగవ స్థానం చిత్తూరు, మూడవ స్థానం నెల్లూరు, ద్వితీయ స్థానం విశాఖపట్నం, ప్రథమ స్థానం తూర్పు గోదావరి జిల్లా। అలాగే జరిగింది ఈ నిమిత్త కార్యక్రమంలో విజేతలకు అనపర్తి శాసనసభ్యులు, గౌరవనీయులు డాక్టర్ శ్రీ సత్యసూర్యరెడ్డి చేతుల మరియు వేదిక మీద ఉన్న తృతీయ స్థానం సాధించిన నెల్లూరు మరియు ద్వితీయ స్థానం సాధించిన బాలబాగ్య ఖోఖో ఛాంపియన్షిప్ తన విజయవంతంగా జరిగి ముగింపు కార్యక్రమం రావడం జరిగింది। ఈ ముగింపు కార్యక్రమంలో సార్ కొద్ది పైకి రావాలి।